संजय कुमार गारी जिला परिषद चेयरमैन दावा वसंत गारी प्रिंसिपल इंचार्ज चेयरमैन गो श्रीनिवास निजर्ग दिव्यांगुक उचित बैटरी आपरेटर ट्रैसैकिल पंपणी कार्यक्रम मुख्य अतिथि जगत्य निजर्ग शासन सभ्यु मन प्रियतम नायक संजय कुमार गारी स्वागत स्वागत संजय कुमार दिव्यांगुलकु उचित बैटरी आपरेटर ट्रैसैकिल पंपणी कार्यक्रम मुख्य अतिथि मन प्रियतम नायक जगत्याल शासन सभ्यु संजय कुमार गारी स्वागत जिला परिषद चेयरमैन स्वागत मुनपाल इंचार्ज चेयरमैन गोली श्रीनिवास गारी गौरव प्रजा प्रतिनिधि गौरव सरपंच दिव्यांग नायक दिव्यांग स्वागत మీటింగ్ పెట్టుకుందాం అందరం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దని వారు సాధికారత సాధించాలని వారు ఆత్మస్థైర్యంతో వారి దైనందిక కార్యక్రమాలు నిర్వహించుటగాను సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఉపకరణాలను 100% సబ్సిడీపై ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు మన జగిత్యాల జిల్లాలో సుమారు 1000 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ ఇవ్వడమే కాక ఈ రోజు మనం ఇక్కడ 56 ట్రైసైకిల్స్ ని జగిత్యాల నియోజకవర్గము మనం 120,000 స్కూటీలను సుమారు 140 స్కూటీలు మనం ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో ఇవ్వగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి 14 మంజూరు అయినవి అవి త్వరలో వాటిని కూడా మనం ఇవ్వగలము అలాగే వారి ఆత్మ స్థైర్యంతో మరియు ఆర్థికంగా వారు నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక పునరావాస పథకం కింద కూడా మనం గతంలో 28 మందికి లబ్ధి చేకూర్చగా ఈ రోజు 4కి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది సార్ ఇదే కాకుండా సకలాంగులు వికలాంగుల మధ్య వివాహం చేసుకున్న వారిని కూడా సమానంగా మన జీవన శైలిలో తీసుకురావడానికి కళ్యాణ లక్ష్మికి అదనంగా వివాహ ప్రోత్సాహక బహుమతి 100,000 రూపాయలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ముఖ్యంగా దివ్యాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించుకుంటకు దేశంలో ఎక్కడా లేని విధంగా 155206 అనే టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించుటకు జిల్లా స్థాయిలో ఒక ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ ని కూడా మనం ప్రతి జిల్లాలో నియమించుకొని ఇప్పటివరకు మనకు జగిత్యాల జిల్లాలో నచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థాంక్యూ సార్ దివ్యాంగులకు మరి ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు సంజయన గారికి జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ గారికి మరియు డిడబ్ల్యూ నరేష్ గారికి పాత్రికేయ మిత్రులకు దివ్యాంగ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన
ప్రభుత్వం వచ్చినాక మీకు అంతకుముందు ఎలాంటి పెన్షన్ గాని ఏమి రాకపోతుండే ఫస్ట్ 2000 తర్వాత 3000 ఇప్పుడు 4000 పెంచినటువంటి మన ఉదార స్వభావం ఉన్నటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి మరి ప్రతి విషయంలోనూ మన కేసీఆర్ గారు ప్రతి విషయంలో జాగృత వహించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపకంగా లబ్ధి పొందేలా మరి దివ్యాంగులకు ఏ ప్రభుత్వం కల్పించినటువంటి మంచి స్కీములు కల్పించి మరి దివ్యాంగులని కూడా ఒక ఉన్నత స్థాయిలో చూడాలన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి మన ప్రభుత్వానికి మరి మరొకసారి మీరు అవకాశం ఇచ్చి మరి మా సంజయనని కూడా మరొకసారి మీకు ఇంకా సేవలు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ. జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దా వసంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జైత్యాల నియోజకవర్గానికి సంబంధించిన బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారికి, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ నవీన్ గారికి, ఇంత బాగా కోఆర్డినేట్ చేసిన సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక మీడియా సోదరులకు నమస్కరిస్తూ, మరి ఏనాడు కూడా కాలు చేతులు లేని వాళ్లను గుడ్డోళ్ళు అని చెప్పేసి, చెవిటోళ్లు కాలు లేనోళ్ళు కుంటోళ్ళు అని చెప్పేసి వెక్కిరించిన వారే ఉన్నారు తప్ప, మరి ఏనాడు కూడా మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం లేదు, ఇంట్లో వాళ్ళు కూడా చీదర కొట్టుకునే సందర్భంలో ఈనాడు కేసీఆర్ గారు దివ్యాంగులు అనంటే దేవుళ్లతో సమానంగా భావించి ఈనాడు మీకు పెన్షన్ కూడా ఒక మినీ జాబ్ లాగా, ఇంట్లో ఒక చిన్న ఉద్యోగం లాగా 4016 రూపాయలు ఇచ్చి మీ అందరూ కూడా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చూస్తున్నదంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. మీ అందరూ కూడా ఎల్లవేళలా రుణపడి ఉండాలి. ఈ బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ కూడా చిన్నగా మీ వంతుగా మీరు మీ కాళ్ళ మీద మీరు కాళ్ళు లేకున్నా కూడా ఈ సైకిల్ సాయంతో పనిచేసుకోవాలని చెప్పేసి, మరి నూతనంగా ఇప్పుడు ఇచ్చినప్పటికి కూడా ఆనాడు పార్లమెంట్ సభ్యురాలు కైతక్క గారు ఉన్నప్పుడే హలింకో కంపెనీతో మాట్లాడి ఆనాడు దాదాపు 300కు పైగా ఈ బ్యాటరీ ట్రై సైకిల్స్ ఆపరేటెడ్ సైకిల్స్ ఇవ్వాలని చెప్పేసి, దివ్యాంగులకు ఇవ్వాలని ఆనాడు కవితక్క గారు ఆలోచన చేసిర్రు. ఈనాడు మన మధ్యలో లేకపోయినా ఆనాడు సంజయ్ ఇన్ఛార్జిగా ఉండే మరి కవితక్క గారికి మనందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దివ్యాంగులకు అనేక విధాలుగా కృత్రిమ ఉపకరణాలకు సంబంధించిన అవి కూడా డాక్టర్లతోటి మీకు కొలతలు తీసుకుని అవి కూడా కాళ్ళు లేని వాళ్లకు ఏవైతే కావాలో అవన్నీ కూడా ఈనాడు ప్రభుత్వం సమకూరుస్తా ఉంది. అనేక రకాలుగా 13 రకాల పరికరాలు కూడా మీ అందరికీ, అదేవిధంగా స్కూళ్లలో పిల్లలు కూడా దివ్యాంగులైతే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులకు బరువు కాకుండా వాళ్ళు కూడా ముందడికి వెళ్లాలి, జీవితంలో ముందడుగు వేయాలి అని చెప్పేసి మీ అందరూ కూడా ఈ విధంగా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది ఒక తల్లిలాగా. కాబట్టి ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ కూడా ఓల్పోవద్దు. మీ బాధ్యత పూర్తిగా ఒక తల్లి పాత్రలో కేసీఆర్ గారు తీసుకున్నారు. ఈనాడు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో సంజయ్ అన్న గారు పనిచేస్తున్న నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఈనాడు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, సంజయ్ అన్న గారికి ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసినటువంటి శాసనసభ్యులు మరియు జిల్లా చైర్పర్సన్ గారికి మరియు జిల్లా సంక్షేమ అధికారి గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు దివ్యాంగ సోదరి సోదరులకు, వివిధ గ్రామాలను చూసినటువంటి దివ్యాంగ సోదరి సోదరులకు, మీడియా మరియు పాత్రికలకు నా యొక్క శిరస్సు వంచి శుభాభినందనలు. ఈరోజు సమాజంలో దివ్యాంగులు కూడా సమాజంలో అందరితో పాటు సమానంగా తిరుగుతున్నారంటే ఆ యొక్క మొట్టమొదటి ఏకైక దూరదృష్టి చూసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పొచ్చు. దానికి తోడు మన శాసనసభ్యులు కూడా ఎల్లవేళలా ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటరింగ్ చేస్తూ దివ్యాంగులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల, నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏం కావాలి, ఎప్పుడు ఏం చేద్దాం, ఎక్కడ ఎలా చేద్దాం అన్న ఒక సృజనాత్మక ధోరణితోటి ఉదర స్వభావంతో మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మమ్మల్ని మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క క్యాంపుని అవేర్నెస్ క్యాంప్ గా గుర్తించినందుకు కూడా మేము, ఎందుకంటే ఈ మధ్య కాలంలో
గౌరవ శాసన సభ్యులు సంజయ్ సార్ కూడా మమ్మల్ని ఏందంటే ప్రతిసారి దివ్యాంగులనే వాళ్ళు కూడా సమాజంలో ఏ మాత్రం తక్కువ కాదు మీరు కూడా సమాజంలో ముందు ఉండాలి మీరు కూడా ఒక వింగ్ ఏర్పర్చుకొని మీ ఒక ఈ ఒక నియోజకవర్గంలో మన మీ పాత్ర మీ వంతు పాత్ర కూడా ఖచ్చితంగా ఉండాలి మీరు నిరూపించుకోవాలని చెప్పేసి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను గారికి గౌరవ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఆఫీసర్ మిత్రులు డాక్టర్ నరేష్ సంఘం జిల్లా అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు అస్గర్ గారు చంద్రశేఖర్ గారు గురువయ్య గారు ఇంకా చాలా మంది విశేషంగా కృషి చేస్తున్నారు మా అసోసియేషన్ సభ్యులైన ప్రసాద్ గంగా అందరికి కూడా రాజేష్ అందరికీ ఇంకా వేదిక ముందు కూడా చాలా మంది దివ్యాంగులు మహిళలు కూడా యాక్టివ్ ఉండాలి యూనియన్లలో మీ అందరికి కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మామూలు చేయితో నడుపుకునే సైకిల్కి వెళ్ళి బ్యాటరీ సైకిల్ తీసుకుంటున్న మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంతకు చెప్పినట్టు మొట్టమొదటగా ప్రియతమ నాయకురాలు కైతమ్మ గారు ఈ క్యాంప్ స్టార్ట్ చేయించారు ఒకే దురదృష్టం రకరకాల ముచ్చట్లు చెప్పి అటు చేసి ఇటు చేసి వారిని కొంత ఓడగొట్టడం జరిగింది కానీ అదే స్ఫూర్తిగా పనిచేస్తూ మళ్లీ ఇప్పుడు మన సంక్షేమ శాఖ మంత్రివర్యులైన కొప్పుల ఈశ్వరన్న గారి సహకారంతో ఇవన్నీ ఇస్తున్న సందర్భంలో ఈశ్వరన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మీరందరూ కూడా చాలా తెలివైన వారు ఉన్నారు ఇలా ఎంతో మంది మీరు కొన్ని విషయాలు ఆలోచించాలి ఇంతకు మాకు 4 విలపించలు వస్తుంది లగ్నం చేసుకుంటే అందరికి 100,000 వస్తే మాకు ఇంకో 100,000 ఎక్కువ వస్తున్నది లేదా ఇంకేదో అవుతుంది 5% రిజర్వేషన్ కాదు ఈ తెలంగాణలో అంతకుముందు ఏముండే కేసీఆర్ గారు రాకముందు ఇప్పుడు ఏముంది అనేది కూడా మీ అందరికి తెలుసు మా రేచిపల్లి అన్నయ్య కూడా మొన్న కలిసిండు ఇవాళ కూడా కలుస్తాం చాలా మంది లీడర్లను చూసిండు పెద్ద పెద్ద లీడర్లు తల గెరికే మరి ఆనాడు కరెంట్ ఎట్లుండే ఇంటి కాడి ఇవాళ ఎట్లుండే ఆనాడు నీళ్లు ఎట్లుండే ఇవాళ ఎట్లుండే ఆనాడు దివ్యాంగులు ఇచ్చిపెట్టు వేరే వాళ్ళు పింఛనట్లుండే ఇవాళ ఎట్లుండే అంతకుముందు లగ్గమైతే 4 రూపాయలు లేకుండా ఇవాళ పరిస్థితి ఏంది యాదవులకు వెళ్ళారా గొర్రెలున్నారా పైసలు వసూలు చేసిరు తప్ప రైతు బంధించిరా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమం దాంతో పాటుగా మీలాంటి వాళ్ళ పిల్లలు కావచ్చు ఇందులో పిల్లలు ఆర్థికంగా ఎదుక ఉన్నా కానీ ఇవాళ సర్కార్ వాళ్ళపై సన్న బియ్యంతో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నా ఉండలేదా ఇది వాస్తవం ఏదన్నా బీమార్ అయితే సర్కార్ దవాఖానాల్లో 134 రకాల రక్త పరీక్షలు ఉచితంగా వేసి ఎక్స్రే సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఏదంటే ఉచితంగా చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా ఇయ్యాల మహిళల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ ఒక గర్భవతి అయితే న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం ఆరోగ్య లక్ష్య పథకం పెడుతున్నాం తర్వాత మళ్ళా హాస్టల్ ఇంతకుముందు పిల్లలు కనబడ్డారు ఇక్కడ అమ్మాయిలు ఎవరైనా చూసినా గురుకుల పాఠశాలని అంటున్నారు అంటే గురుకుల పాఠశాలలో చదివిన పిల్లలు ఏ రకంగా పైకొస్తున్నారో ఆలోచన చేయాలి ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేనని గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చేసి ఇవాళ యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందిపోయేసారు వాళ్ళందరూ కూడా మీ మీ కుటుంబ సభ్యులలో ఉంటారు మరి ఇవాళ తెలంగాణ వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మా డివైఎస్ఓ గారికి నాతో పాటు పాల్గొన్న సోదరి జెడ్పీ చైర్పర్సన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి పాత్రికేయ మిత్రులకు మిగతా వారి అధికారులకు సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి మీకు శుభాకాంక్షలు ఏది వసంత్ మాకు బాగా చేస్తుంది రోజు చెప్తుంది నేను గది చెప్పిన ఇంకే కాదు అందరికి చెప్తున్నాము విమానం
సార్ అప్పుడు